ఆరోగ్యాభిలాషులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. సోఫ్రీ టేస్టీస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మెంతుకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. అసలు మెంతుకూర లైట్గా చేదుగా ఉంటుంది, కానీ అసలు ఉప్పు లేని లోటు తెలియకుండా ఎంత టేస్టీగా ఫస్ట్ డే నుంచి అందరూ ఇష్టంగా తినేటట్టు ఉంటుందండి ఫ్రై. నేను చాలాసార్లు అసలు పుల్కాల్లో మెంతుకూర ఫ్రై పెట్టుకు తినేటప్పుడు అనుకునేవాడిని. ఫాలోవర్స్ అసలు ఈ మెంతుకూర ఫ్రై కనుక తింటే ఎవరికి నాకు బాగోలేదు ఐటమ్స్ అనకుండా, నేను భోజనం సరిగా తినలేకపోతున్నాను అని ఫీలింగ్ రాకుండా ఫస్ట్ డే నుంచే బాగా తినే ఇట్లాంటి ఐటమ్స్లో నేను ఎక్కువ తెలియచేసేది మెంతుకూర ఫ్రై బాగా చేసుకోమని. కాకపోతే ఆకులు గిల్లుకోవటమే కొద్దిగా శ్రమ, అదొక్కటే తప్ప మెంతుకూర మాత్రం చాలా టేస్టీగా తయారవుతుంది అన్నమాట ఫ్రై ఇలా చేసుకుంటే. అలాంటి న్యాచురోపతి ఫాలోవర్స్కి పుల్కాలు, జొన్న రొట్లు, రాగి రొట్లు, సజ్జ రొట్లు, మల్టీగ్రెయిన్ పిండి రొట్లు మనం ప్రధాన ఆహారంగా తింటుంటాం అన్నం మానేసి. అన్నం మాని పుల్కాలు తినేవారికి ఈ మెంతుకూర ఫ్రై చాలా టేస్టీగా హెల్దీగా తయారు చేసుకునే స్పెషల్ టెక్నిక్ చూద్దాం. అప్పుడు మెంతుకూర ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి ఆకులు 250 గ్రాములు, కూరల పొడి 1 టీ స్పూనుడు, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, ధనియాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4 లేదా 5, ఎండుమిరపకాయలు 4-5, నిమ్మరసం కొద్దిగా, మేగడ 1 టేబుల్ స్పూనుడు, కరివేపాకు కొద్దిగా. ముందుగా మనం పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర అట్లాంటిది పెట్టుకుని సిమ్లో పెట్టేస్తాం. అందులో మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు కొద్దిగా వేడెక్కిన తర్వాత మేగడ పాల మీద తీసుకుని, మనం కొంచెం పాలు ఎక్కువగా ఉంటాయి కదా అలాంటివి తీసుకుని కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. కాస్త వేడెక్కించిన తర్వాత మేగడ మెంతాకులు కడిగేసి శుభ్రంగా బాగు చేసుకున్న గిల్లేసుకున్న మెంతాకులు ఇట్లా తీసుకోవాలి. ఇలా మెంతాకులు వేసేసి మూత పెట్టే సిమ్లో ఉంచేసి మగ్గనివ్వాలి. మెంతాకులో ఉండే నీటితోనే మెంతాకు చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. అట్లా పొయ్యి మీద మగ్గేలోపు మనం అందులో కొద్దిగా కమ్మగా ఉండటం కోసం కొన్ని గ్రైండ్ చేసుకుంటాం. అందులో చూడండి, ధనియాలు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ, ఈ 4 వేసేసి మిక్సీ వేసుకుంటాం. పొడిలాగా వచ్చేస్తుంది చూడండి. 7-8 నిమిషాల్లో మెంతాకులు అట్లా మగ్గిన తర్వాత అందులో ఈ గ్రైండ్ చేసిన పొడిని తీసుకొచ్చి వేసేస్తామన్నమాట. మనం చక్కగా మూత పెట్టేసి పచ్చి వాసన పోయే వరకు ఇంకొక 5-6 నిమిషాలు అట్లా మగ్గనివ్వాలి. ఇందులోకి ఇప్పుడు మనం కూరల పొడి ఇంట్లో చేసుకుని ఉంటాం కదా మనం, కాస్త నువ్వులు, వేరుశెనపప్పులు వేపించిన పొడి ఉంటుంది కదా మన ఇంట్లో, అలాంటి పొడి కొద్దిగా వేసుకుంటాం. కొద్దిగా నిమ్మరసం 1 టీ స్పూనుడు తీసుకున్నాక అది వేసేస్తామన్నమాట. ఇప్పుడు వేడివేడిగా తినాలి, మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఈ రకమైన ఫ్రైలు దోషం లేదు కాబట్టి ఇట్లా చేసుకోండి. ఇక్కడ మేగడ కొంచెం ఎక్కువ వేసుకున్నాం. పాల మీద మేగడ అట్లా వేస్తే ఈ ఆకుకూరల ఫ్రై చాలా బాగుంటుందన్నమాట. సహజంగా ఉప్పు కొంచెం వేస్తే సరిపోతుంది బయట వాళ్ళకైనా, అసలు ఉప్పు లేకపోయినా వేసారన్నట్టుగా టేస్ట్ ఉండేటట్టు ఈ మెంతుకూర ఫ్రై ఉంటుంది. ఇలా మనం చేసుకుని కాస్త వేడివేడిగా పెట్టుకుని నిమ్మరసం అట్లా పిండుకు తింటూ ఉంటే చాలా కడుపు నిండా ఫస్ట్ డే నుంచే బాగా తినేయగలిగే ఆకుకూర ఈ టెక్నిక్ పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చుతుంది అన్నమాట. మరి మీరు మిస్ అవ్వకుండా ఈరోజే ఇలాంటి దాన్ని ట్రై చేసి చూడండి. మీరు అట్లా తినకపోతే నన్ను అడగండి. న్యాచురోపతి ఫాలోవర్స్ అందరూ ఇలా ఆరోగ్యకరంగా నూనె లేకుండా మెంతుకూర ఫ్రైని మేగడతో చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.